బేసికల్గా ఈయన గురించి మనం మాట్లాడుకోవాల్సిందే బికాస్ ఈయన రియల్ లైఫ్లో చాలా కష్టాలు పడ్డారు ఈయన రియల్ లైఫ్లో ఒకసారి షూటింగ్ పీరియడ్లోనే సమ్ ఏదో ఇన్సిడెంట్ జరిగి ఒకసారి ఆయనకి హెడ్ ఇంజురీ అయింది అండ్ ఇంకొకసారి ఆయనకి బ్యాక్ ఇంజరీ అయితే అవ్వడం జరిగిందనమాట సో సమ్ మసల్స్ ఇంజురీ అయితే అయ్యింది సో ఆ ఇంజరీస్ అన్నిటినీ కూడా పక్కన పెట్టి చాలా డేరింగ్ అండ్ డాషింగ్తో హీ వాస్ ప్లేయింగ్ అ గేమ్ అనమాట సో ఆయన ఎవరు అన్నది డెఫినెట్లీ నేను ముందు ముందుకు చెప్తూ ఉంటే మీ అందరికి అర్థమవుతూ ఉంటుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు సెవెంటీఎంఎం నేను మీ అంజలి బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వెరీ యాక్టివ్ కంటెస్టెంట్స్ విషయాల్లోకి వెళ్ వస్తే ఫస్ట్ వీక్ అంతా కొంచెం డల్గా ఉండేటప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి ఆయన టాలెంట్ని చూపించుకుంటూ వచ్చారు మన అమర్దీప్ గారు ఎస్ సో అందరికీ ఆయన యాజ్ అ సీరియల్ ఆర్టిస్ట్గా తెలుసు అండ్ రవితేజ గారి అభిమానిగా మనందరికీ తెలుసు అనమాట ఎస్ ఫస్ట్ వీక్ ఆయన ఎక్కడ ఉన్నారో ఏంటో మన తెలియదు తెలీదు బికాస్ ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశం అలవాటు అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సచ్ టైమ్ బాస్ సో ఆ టైం తీసుకోవడానికి ఆయనకి కొంచెం ఎక్కువే టైం పట్టింది ఆ వన్ వీక్ తర్వాత సెకండ్ వీక్ నామినేషన్లో విజృంభించారు అండ్ మాట్లాడిన ప్రతి పాయింట్ వ్యాలిడ్ అనిపించింది ఎక్కడ ఎవరిని కించపరచలేదు అలా అని చెప్పేసి ఆయన ప్రొఫెషన్స్ని తక్కువ చేసి మాట్లాడితే కూడా ఆయన ఒప్పుకోరనమాట సో అలా ఆటలు ఆడడం మొదలుపెట్టి ప్రతిసారి ప్రతిసారి ప్రతి టాస్క్లోని తన హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అయితే తను ఇవ్వడం జరుగుతుంది అమర్దీప్ అండ్ అంతేకాకుండా యూనో లైక్ కంటెస్టెంట్ అవ్వడానికి ఎస్ కంటెండర్ అవ్వడానికి అండ్ ఐ థింక్ ఫోర్త్ హౌస్ మేట్ ఆర్ థర్డ్ హౌస్ మేట్ అవ్వడానికి థర్డ్ హౌస్మేట్ అవ్వడానికి ఒక మంచి టాస్క్ వచ్చింది నువ్వు ఓడిపోయావు ఒక అబ్బాయిగా నువ్వు చెయ్యలేకపోయావని హౌస్ మేట్స్ అందరూ కూడా తనని నేల్ చేసిన పోక్ చేసినా ఏం చేసినా హీ వాజ్ అ ప్రాబ్లం సో ఆయనకి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏదో ఇంజురీ అయ్యి హెడ్ ఇంజురీ అయింది దానివల్ల ఆయనకి స్టిచ్చెస్ ఉన్నాయి దట్స్ వై హీ కాంట్ లైక్ హెయిర్ తీయలేరనమాట తీస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది యునో వన్ థింగ్ చాలామందికి ఎలా ఉంటుందంటే మనం కనిపించే విధానం బట్టి మన లుక్స్ని బట్టి మనకి మనం ఎలా ఉంటాము అన్నది అండ్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది పెంచుతూ ఉంటుంది దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బిగ్ బాస్ హౌస్ చుట్టూ అద్దాలే ఉంటాయి కాబట్టి ప్రతి క్షణం ప్రతి నిమిషం మన ఫేస్ని మనం చూసుకుంటూ ఉండాలి సో అలా చూసుకుంటూ ఉంటే ఆయన ఎక్కడ డిప్రెస్ అయిపోతారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో హీ నెవర్ అగ్రీ టు డూ దట్ అనమాట బట్ ప్రియాంక చేసిన దానికి ఎస్ హీ వాజ్ వెరీ హ్యాపీ బట్ ఆవిడ లేకపోయారు బట్ ఆవిడ కంటెండర్కి కి యూనో కాంపిటీషన్లోకి వెళ్ళారు పార్టిసిపేట్ చేశారు టాస్క్లోని ఇదంతా పక్కన పెడితే బట్ అదే పాయింట్ని తీసుకొని స్టిల్ ఆయనని నామినేట్ చేయడం అనేది జరిగింది బట్ ఆయన ఎంత కష్టపడుతున్నా ఎంత చేస్తున్నా ఎందుకో కొంతవరకు చూపించట్లేదేమో అని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది అనమాట అండ్ ఎస్ అమర్దీప్ విషయానికి వస్తే టాస్క్లో వెరీ వెల్గా హీ వాజ్ ప్లేయింగ్ ఆఫ్టర్ ఫస్ట్ వీక్ బికాస్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వీక్ చేసుకుంటూ ఉంటే హీ వాస్ వెరీ యాక్టివ్లీ పార్టిసిపేట్ అని చెప్పుకోవాలి అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే ఈ పాయింట్అవుట్ చేయడం పోక్ చేయడం అనేది చాలా వరకు చేస్తున్నారు ఈ విషయం మనందరికీ తెలిసింది అండ్ అంతేకాకుండా సీరియల్ బ్యాచ్ సీరియల్ బ్యాచ్ అని చెప్పి చాలామంది వీళ్ళందరినీ ఒక రౌండప్ చేయడం అండ్ ఎస్ శుభశ్రీ గారు కూడా అప్పుడప్పుడు రౌండప్ చేసి సీరియల్ బ్యాచ్ సీరియల్ బ్యాచ్ అనడం అండ్ చాలా రోజులుగా ఇటు శుభశ్రీ గారికి అండ్ అమర్దీప్ గారికి కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉందనమాట దట్స్ అ స్మాల్ మిస్అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అనేది చెప్పుకోవచ్చు బట్ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఆయన నామినేట్ చేయడం ఎస్ సమ్ పాయింట్స్ కొంచెం సిల్లిగా ఉండేటప్పటికి కూడా బట్ ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ బయట పెట్టకుండా హీ గేవ్ హీస్ హండ్రెడ్ పర్సెంట్ అనేది చెప్పొచ్చు అండ్ హౌస్లో ఎవరి గురించి కూడా నెగటివ్గా మాట్లాడడం కానీ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం కానీ ఇలాంటివి ఏవీ జరగట్లేదు బట్ స్టిల్ ఇప్పటివరకు కంటెస్టెంట్ హౌస్ మేట్ అవ్వలేదు కంటెస్టెంట్ గానే ఉండిపోయానని చెప్పి ఆయనలో ఒక బాధ బట్ ఎక్కడో దగ్గర ఏంటి అని అంటే లైక్ చూపించాల్సినవి చూపించకుండా దాచేస్తున్నారేమో అని చెప్పి చిన్న టాక్ అయితే వినిపిస్తుంది సో ఓవరాల్గా హిస్ లైఫ్ జర్నీ వాజ్ వెరీ స్ట్రగల్ చాలా స్ట్రగల్స్ పడి ఈ పొజిషన్కి వచ్చారు కాబట్టి అక్కడక్కడ ఆయనకి చిన్నగా యునో లైక్ ట్రిప్ అయిపోతూ ఉంటారన్నమాట సో అది ఆ మనిషికి ప్రతి మనిషికి తప్పనిది బట్ ఎస్ ఓవరాల్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా సరే అండ్ హీ గివ్ హిస్ బెస్ట్ అండ్ అమర్దీప్ గారు లైక్ యూనో సెకండ్ వీక్ నుంచి బూస్టప్ వచ్చిన దగ్గర నుంచి హీ ప్లేడ్ వెరీ వెల్ అని అయితే చెప్పుకోవచ్చు ప్రతి టాస్క్లోని హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆయన గురించి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి బట్ వీలున్నప్పుడల్లా ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకుందాం నాట్ ఓన్లీ దీప్ దెర్ ఆర్ సో మెనీ కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఒక్కొక్క కథ ఉంటుంది సో అలాంటి కథల్లో ఒక కథే మన అమర్దీప్ గారిది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి అవన్నీ తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు వాచ్ తెలుగు సెవెంటీఎంఎం కి వాచింగ్ తెలుగు ఎంఎం అప్పటి వరకు బాబాయ్ సరిగా